ఏడేళ్ల తెలంగాణ అభివృద్దిలో పోలీసులు కీలక పాత్ర పోషించారని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ప్రగతి బాటలో పయనించేందుకు శాంతి భద్రతలు తోడ్పడతాయని అసెంబ్లీలో చెప్పారు. మన డీజీపీ గారు, వారి నాయకత్వంలో పోలీసులు శాంతి భద్రతలు అద్భుతంగా పరిరక్షిస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను ఇందాక మనవి చేసినటువంటి ఈకో, ఆ ఈకో బిల్డ్ కావాలంటే ఊరికే కాదు అధ్యక్ష, ల్యాండ్ ఆర్డర్ ఆల్సో చాలా చాలా ప్రాధాన్యత వహించేటువంటి సంశయం. అది చక్కగా ఉన్నది, ఇప్పుడు ఎక్కడికైనా పోతాము ఇప్పుడు సభ. ఈ ప్రశాంత్ రెడ్డి గారు ఇంటికి పోతాం అంటాడు, దాన్ని ప్రసాదం పెడతారంటే మంచిగా పోయి తీసుకోవడం కానీ అక్కడికి పోతే రెండు కొడతారంటే వాళ్ళని పోతారా అధ్యక్ష? అట్లనే శాంతియుతంగా వాతావరణం మంచిగా ఉండి, ఎన్విరాన్మెంట్ ఉండి, పనిచేయగలిగే పరిస్థితి ఉండి, పెట్రోల్ పడితే 10 రూపాయలు పడితే ఇంకో నాకు ఇంకో 2 రూపాయలు లాభం వస్తుంది అంటే వాళ్ళని వస్తారు. కానీ పొద్దున్న లేస్తే జగడం పెట్టి, పెద్ద గందరగోళం పెట్టి అట్లా ఉంటే ఆ పరిస్థితి ఉంటే రారు అధ్యక్ష. కాబట్టి పోలీసు కూడా డెఫినెట్గా వెల్ పర్ఫార్మ్డ్ పోలీసు ఉన్న కాడ శాంతి భద్రతలు బాగుంటాయి. ఈ ఎకోపి నిర్మాణం చేయడంలో తెలంగాణ ఇటువంటి ప్రగతి సాధించడానికి అవసరమైనటువంటి ఈకో ఏదైతే బిల్ట్ అయిందో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 7 ఇయర్స్, పోలీస్ ఆల్సో హ్యాస్ ప్లేడ్ ఎ గ్రేటర్ రోల్. ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ రిక్వెస్ట్ ద పోలీస్ టు కంటిన్యూ విత్ ద సేమ్ స్పిరిట్. భారతదేశంలోని రాష్ట్రాల మీద ఇటీవలనే 2021 హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అయితే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిందో, దానిలో తెలంగాణ, దో ఇట్ ఈస్ ఎ న్యూ స్టేట్, యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ హ్యాస్ గ్రోన్ అప్ టు బికమ్ ఎ ఫాస్టెస్ట్ వెల్త్ మేకర్ ఇన్ దిస్ కంట్రీ. ఎస్ సార్. అధ్యక్ష, తెలంగాణ ఏర్పడిన నాడు 3 ప్రభుత్వ కళాశాలలు, మెడికల్ కళాశాలలు, ఇలా దాన్ని 33 తీసుకొని పోతా ఉన్నాం. ఇదే నిదర్శనం అధ్యక్ష.